మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది సుష్మిత తమ్ముడు రాజీవ్ సేన్ టీవీ నటి చారు అసోఫాను రెండు వేల పంతొమ్మిదిలో జూన్ లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసింది ప్రస్తుతం వారికి పదకొండు నెలల కూతురు ఉంది అయితే పెళ్లైన ఏడాదిన్నరకే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు అయితే తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు ఈ విషయాన్ని ప్రకటించిన రెండు నెలలకే మళ్లీ ఈ జంట విడిపోతున్నామంటూ తాజాగా మరొక ప్రకటన చేసింది తాజాగా దీని నటి చారు అసోఫా స్పందించింది ముంబై మీడియాతో ముచ్చటించిన ఆమె తన భర్త రాజీవ్ సేన్ పెట్టిన ఇబ్బందులపై తొలిసారి నోరు విప్పింది తన భర్త వల్ల కెరీర్ నాశనమైందంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది అంతేకాదు తన ప్రెగ్నెన్సీ సమయంలో రాజీవ్ తనని మోసం చేశాడంటూ ఆమె వాపోయింది ఈ మేరకు ఆమె మాట్లాడుతూ వివాహమైన నాటి నుంచి రాజీవ్ నన్ను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు అతడి వల్ల మానసికంగా కృంగిపోయాను పెళ్లైన కొద్ది రోజులకే మా మధ్య గొడవలు మొదలయ్యాయి అలా గొడవ జరిగిన ప్రతిసారి రాజీవ్ నన్ను వదిలి వెళ్లిపోయేవాడు కరోనా సమయంలో కూడా మూడు నెలలు నాకు దూరంగా వెళ్లిపోయాడు ఫోన్ నెంబర్లు బ్లాక్ చేశాడు అతడు ఏమైపోయాడో తెలియక ఆందోళనకు గురి అయ్యానని చెప్పింది అలాగే ఆ బాధ నుంచి బయటపడటం కోసం మళ్లీ వర్క్ పై దృష్టి పెట్టాను అక్బర్ కా బల్ బీర్బల్ తో తిరిగి షూటింగ్ లో పాల్గొన్నా నేను వర్క్ చేయడం మొదలు కొన్ని రోజులకే రాజీవ్ తిరిగి వచ్చాడు నా వర్క్ విషయంలో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టాడు నాకు దూరంగా ఉండాలంటూ నా కోస్టార్స్ అందరికీ మెసేజ్లు పెట్టడం బెదిరించడం చేశాడు రాజీవ్ తీరుకు నన్ను ఓ సమస్యలా భావించిన నిర్మాతలు షో నుంచి తొలగించేశారు దీంతో నేను విడాకులకు అప్లై చేశాను విడాకులు వద్దని నన్ను బాగా చూసుకుంటానని రాజీవ్ మాట ఇవ్వడంతో విడాకుల పత్రాలను వెనక్కి తీసుకున్నా అయినా రాజీవ్ తన తీరు మార్చుకోలేదు కొన్ని రోజులకే మళ్లీ నన్ను వేధించడం మొదలు పెట్టాడు అందుకే ఇప్పుడు అతడితో విడిపోవాలని నిర్ణయించుకున్నా అంటూ ఆమె చెప్పుకొచ్చింది